విశ్వాసులు చూడముచ్చటగా మరి విన్యాసాలతో మన ముందుకు వస్తా ఉన్నారు. వావ్, వాటి కలర్ఫుల్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి మరి విద్యార్థులు ఆ శక్తి మహానీయం, దృశ్యమా అదృశ్యమా, వ్యక్తమా అవ్యక్తమా, చరమా ఆచరమా, జీవమా జడమా, సమస్త సావర జంగమ ప్రకృతిని నడిపించే ఆ మౌలిక శక్తి ఏది, ఉంటే ఎక్కడుంది, అంతరిక్షంపై అంతస్తుల్లోన, అవని స్థలం అడుగుపొరల్లోన, సంశయాల యవనికలను ఒక్కొక్కటిగా వెదిలించుకుంటూ అగిపించినటువంటి ఒక బలీయ శక్తి, ఆ శక్తి మన పాఠశాల విద్యార్థులు పర్ఫామ్ చేస్తున్నటువంటి మన పర్ఫార్మెన్స్. ఇంతటి చక్కని నైపుణ్యంతో విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ మనం చూస్తా ఉన్నాం. మరి ప్రాక్టీస్ లేకపోతే పర్ఫార్మెన్స్ ఉండదమ్మా. సో మరి చాలా రోజుల నుండి విద్యార్థులను ఇంత సుశిక్షితులను చేసినటువంటి మన వ్యాయామ ఉపాధ్యాయులు మరి నో కాంప్రమైజ్. మరి లయన్ ఎందుకు కింగ్ అయిందంటే లయన్కు మూడు క్యారెక్టర్స్ ఉంటాయి, కాన్ఫిడెన్స్, కరేజ్, కాంప్రమైజ్ కాదు, అది గట్టి వినరు. సో కాబట్టి అలా ముందుకెళ్తున్నటువంటి విద్యార్థుల కొరకు నిరంతరం తోడ్పడుతూ తన మార్పును విద్యార్థుల క్రమశిక్షణకి పునాదిని చేస్తున్నటువంటి మన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఒకసారి గట్టి క్లాప్ కొడదాం. నా ముందో నా భవిష్యత్తు అన్నట్టుగా విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ ఉంది. చాలా చక్కగా అందరూ సేమ్ ఒకే మాదిరిగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు. మళ్ళొకసారి సూపర్ క్లాప్స్ కొడతాం. 1 2 3 సూపర్, 1 2 3 సూపర్. Thank you.
their different forms to see. విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ విధంగా చూడముచ్చటగా ఉంది. వివిధ రకాలైనటువంటి విన్యాసాల చేత, ఆకారాల చేత చాలా యూనిఫామ్గా ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా చక్కగా పర్ఫామ్ చేస్తున్నటువంటి విద్యార్థులు విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ ను చూడడానికి చంద్రబింబం మనస్సుగా సకల గ్రహాలు సహచరులుగా తరలి వస్తున్నది. ఏ దివ్య లోకాలను నుంచి ఎదుట నిలిచిన శక్తి అది మన విద్యార్థుల యొక్క మహాశక్తి. అది సమీపించిన కొద్దీ భ్రమల హిమధూమ వలయాలు చెదరిపోతున్నాయేమిటది. ఆ మూర్తి చిరపరిచితం, ఆ దీప్తి కరుణాచింతం. ఇంతకు అది అలౌకిక పారలౌకిక శక్తి కాదు, నిఖిల సృష్టిలో అనునిత్యం వినూత్న చైతన్యాన్ని సమూదీపతి చేస్తున్నటువంటి ప్రత్యక్ష శక్తి. ఆ శక్తి పరమ మానవీయ శక్తి. ఆ అలాంటి శక్తిని విద్యార్థులకు అందిస్తున్నటువంటి మన వ్యాయామ ఉపాధ్యాయుల కోసం మళ్ళీ ఒకసారి కంటే క్లాప్స్ కొడదాం. 1 2 1 2 3 1 2 1 2 3 అందుకే నేను అంటాను మన పాఠశాలలో ఉన్నటువంటి గురువుల కొరకు, గురువులలో ఉన్న ఓర్పు తెచ్చను విద్యార్థుల్లో మార్పు, అది వారి భవిష్యత్తును తెలుపు, ఇదే వారి జీవితపు బలుపు. Thank you.
ఎంత చక్కగా నీ పర్ఫార్మెన్స్. రెడీ క్లాపర్, 1 2 కొట్టాలి. చిన్నపిల్లలు కొట్టలేదు అక్కడ. 1 2 1 2 1 1 2 సార్ ఇక్కడ.